పురాణ రహస్య కార్యక్రమానికి స్వాగతం. పురాణంలో ఎంతో భగవంతుడు మనకు అందించినటువంటి కొత్త కొత్త విషయాలని, భగవద్ అనుగ్రహం చేత భగవంతుడు మనకు పలిగించినంత మేరకు బాగా గుర్తుపెట్టుకోండి, మనది ఏమీ ఉండదండి. ప్రతీది భగవంతుడు మాట్లాడిస్తే మాత్రమే మాట్లాడేవాళ్ళం. భగవంతుడి చేతిలో మనందరం కూడా ఒక కర్ర సాధనం లాంటి వాళ్ళము. కాబట్టి భగవంతుడి యొక్క ఆచార విశిష్ట అద్వైత సంస్కార దీపికలో భగవంతుడు ఎలా చెబితే, పురాణం ఎలా చెబితే అలా చేసే ప్రయత్నం చేయాలి. ఇవాళ రోజున, నిన్నటి రోజున మనము ధూప దీపాల గురించి చూసాం. ఇవాళ్టి రోజు అసలు కీలకమైనది నైవేద్యము. అంటే ఉపచారంలో ఏది కీలకం కాదండి, అన్నీ కీలకమే. కీలకం కా, ఇప్పుడు మన శరీరంలో నా కన్ను కీలకం కాదు అని చెప్తామా? గుండె, కాళ్ళు, పాదాలు, ఆపాదమస్తకం అంతా కీలకమే. మాట్లాడే వాక్కు కూడా కీలకమే కదా. అలాగే భగవంతుడి యొక్క ఉపచారాలలో ప్రతీదీ కీలకమైనప్పుడు నైవేద్యం ఇంకా కీలకం. ఎలా కీలకము అన్నానంటే, మనం నెలంతా దేనికి సంపాదిస్తామండి, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే సంపాదన ఈ యొక్క జానెడు పొట్ట కొరకు మాత్రమే మనం నెలంతా సంపాదిస్తాం. సత్యం కదా, ఇందులో అయితే మార్పేం లేదు కదా. అలాగే భగవంతుడికి పెట్టే నైవేద్యం పట్టి 5000 నోట్లోకి ఎలా వెళ్ళాలో మనకు భగవంతుడు సూచించడు. ఇక్కడ నైవేద్యం దగ్గరికి వచ్చాం. అసలు ఏ ఏ దేవతలకు ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఏ ఏ దేవతలకు ఎలాంటి నైవేద్యం పెట్టాలి, అసలు ఏ దేవత ఎలాంటి నైవేద్యం పెడితే స్వీకరిస్తారు, అసలు రోజు మహానివేదన చెయ్యాలా, చాలామంది మధ్యలో ఇదొక ప్రధానమైన సమస్య. ఎలాంటి సమస్య అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పే ప్రయత్నం చేస్తాను, భగవంతుడికి పెట్టే నైవేద్యం చాలా కీలకమని నేనే అన్నాను, అందులో మార్పేం లేదు. ఇక నైవేద్యం దగ్గరికి వచ్చే వరకు ఏం పెట్టాలి, ఉపచారాల్లో మనం చూస్తున్నాం కదా. ఇక్కడే ఒక రహస్యం చెప్పే ప్రయత్నం చేస్తా పట్టుకోండి. మనము, మనకు ఒక కొన్ని అలవాట్లు ఉంటాయి, ఒప్పుకుంటాం కదా. కొంతమంది శాకాహారులు సాధు జీవనం చేస్తారు, వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా ఒకరిద్దరు దారితే అది భగవంతుడి కృప, వాళ్ళ స్వయం కృత అపరాధం. అంత మాత్రం చేత నన్ను, ఆ కుటుంబం మొత్తాన్ని నిందించను కదా. ఒక కుటుంబం మొత్తంలో ఒక మహాపండితుడు ఉంటాడు, అదే వంశంలో ఒక చెడ్డవాడు ఉంటాడు. ఒక కులంలో మంచివాడు ఉంటాడు, ఒక కులంలో చెడ్డవాడు ఉంటాడు. మంచి భగవంతుడు ఉంటాడు, చెడ్డ రాక్షసుడు ఉంటాడు. మంచి చెడు రెండు మిశ్రాలండి. ఈ కన్ను చూసినంత ఈ కన్ను చూడదు, రెండు కళ్ళు సమానమైనా కూడా ఈ కన్ను ఇటుపక్క చూస్తుంది, ఈ కన్ను ఇటుపక్క చూస్తుంది. అంటే మన కళ్ళల్లోనే మనకు విభేదం ఉన్నట్టుగా భగవంతుడి నైవేద్యాలు కూడా ఆయా దేవతలకు ఆయా నైవేద్యాలు ప్రీతికరము. ఇక్కడ అసలు మన విషయం చూద్దాం. మనం నిత్యం ఆరాధన చేస్తున్నాం, సరే ఎవరిదాకో ఎందుకండి. ఒక సాధకుడి ఇంటి గురించి మాట్లాడదాం. ఒక సాధకుడి ఇంట్లో ప్రతినిత్యం కూడా శివలింగార్చన జరుగుతుంది, లేదు నారసింహ సాలగ్రామార్చన జరుగుతుంది, లేదు శక్తి పంచాయతనం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నైవేద్యాన్ని మనకు ఒక దేవతార్చన తెచ్చుకునేటప్పుడు మాత్రమే మన గురువులు మనకు నిర్దేశిస్తారు. మనం భగవంతుడికి మొదటి రోజు నుంచి ఏ నైవేద్యం అలవాటు చేస్తున్నామో ఆ నైవేద్యాన్ని అలా అలవాటు చేసే ప్రయత్నం చెయ్యాలి. అంటే అన్ని పదార్థాలలో బెల్లం ఎప్పుడు కూడా పాడవని పదార్థం, బెల్లానికి ఏ దోషమూ ఉండదు. ఇంకా నిన్న వండిన అన్నం ఈరోజు పనికిరాదు నైవేద్యానికి, ఇవాళ వండిన అన్నం రేపటికి పనికిరాదు నైవేద్యానికి. అలాగే పండ్లు కూడా ఒక్కసారి నైవేద్యం పెడితే పనికొస్తాయి. ఇక్కడ బాగా గుర్తుకోండి, మీరు ఒక 10 పండ్లు తెచ్చుకున్నారనుకోండి, ఆ 10 పండ్లు భగవంతుడి కొరకు నైవేద్యం పెడితే రోజుకొకటి వాడుకోవచ్చు. అలా కాకుండా ఆ పండ్లు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సాధనలో నైవేద్యంలో మనము ఎలాంటి తప్పులు చేస్తున్నాము, అసలు మనం భగవంతుడి దగ్గర నైవేద్యం ఎలా పెట్టాలి, అసలు మనం ఒక ఉపమానం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు మన వర్తమానంలో దాన్ని అన్వయం చేసుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళితే ఇంకా చాలా విశేషం ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, ఎవరో మహానుభావులు వచ్చారు,
మీరు ఏం చేస్తారు? శుభ్రంగా తల స్నానం చేస్తారు, లేదా మంచి వస్త్రాలతో, మడి వస్త్రాలతోటి ఎంగిలి కాని పదార్థాలు మనకు కలిగిన దాంట్లో ఓ పప్పు కూర చింతపండు ఏదో మనకు కలిగిన దాంట్లో నైవేద్యం పెడతాం, పెడతాం కదా, వచ్చిన అతిథిని తృప్తిపరుస్తాం. మనం నిమ్మకాయ కారం వేసుకొని తిన్నా వచ్చిన అతిథికి మన దగ్గర లేకపోయినా కూడా అప్పో సప్పో తెచ్చుకొని మనం అతన్ని అతిథిని తృప్తిపరిచి, ఎందుకంటే ఈ సంస్కృతంలో పెద్ద పదార్థము అతిథి దేవో భవ, అతిథే కీలకమండోయ్. అతిథిని మనం గౌరవించడం మొదలు పెడితే భగవంతుడు మనని సదా గౌరవిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు కనీస మర్యాద చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం పట్టుకుంటేనే పురాణంలో నైవేద్యం ఎలా పెట్టాలో మనకు అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి, నైవేద్యం పట్టుకునే విధానం రావాలి మనకు. ఒక అతిథిని మర్యాద చేయాలి, ఒక అతిథి రాగానే కూర్చోబెట్టి మాట్లాడదని రావాలి, రండి కూర్చోండి. ఆసనం ఉపచారం అంటే ఎక్కడో లేదండి, మన మధ్య జరిగే చారాలనే, మన మధ్య జరుగుతున్న సంభాషణనే భగవంతుడి మధ్య కూడా జరగాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు భారంలా భావించకూడదు. నైవేద్యం పెట్టాలంటే భగవంతుడికి అబ్బా ఎందుకు వచ్చిన కష్టం రా అని మనం అనుకోకూడదు. అలా అనుకున్నావా నీ యొక్క పూజ అంతా కూడా పటాపంచలైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నేనేమి ఒక్కనాటికి తప్పు చెప్పి ప్రయత్నం చేయను. ఇప్పుడు ఒక అతిథిని మనం భోజనానికి పిలిచాం, స్త్రీ కావచ్చు, బాలుడు కావచ్చు, యవ్వనస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వార్తక్యంలోనూ ఎవరైనా కానివ్వండి, వచ్చిన అతిథికి మర్యాద చేయాలి. అంటే ఆ అతిథికి ఒక ఆకు వేయడం, మన సంస్కారం తెలుసుకోండి. ఫస్ట్ మనము పిల్లలకి ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఇస్తున్నాం, కానీ వాటితో పాటు సంస్కారాన్ని నేర్పండి, మన సాంప్రదాయాన్ని నేర్పండి, మన కుల ధర్మ ఆచారాలు నేర్పండి. కులగురువు ఎవరు, ధర్మగురువు ఎవరు, మన ఇష్టదైవతం ఎవరు, మన నక్షత్రాలేంటి, మన గోత్రాలేంటి నేర్పే ప్రయత్నం చేయండి పిల్లలకి. నాన్న నీకోసం ల్యాప్టాప్ కొన్నా నాన్న, నీకోసం అది కొన్నా నాన్న, నీకోసం బుల్లెట్ కొన్నా నాన్న, అవి ఒక్కనాటికి నేను తప్పని చెప్పనండి, అది మీ స్వేచ్ఛ. మీ పిల్లవాడికి సర్వశ్రేయస్కరంగా ఉండడం సంతోషమే. మీ తండ్రి గురించి చెప్పండి, మీ తాత గురించి చెప్పండి, మీ ముత్తాత గురించి చెప్పండి, పిల్లలకు సంస్కారం. నానా వీళ్ళు మన గురువు గారు నానా, పలానా శాస్త్రి గారు వస్తే మన ఇంటి పురోహితులు నానా, లేదు మనకు నాలుగు మంచి ప్రవచనాలు చెప్పానా, ఆయనకు నమస్కారం చేయమని చెప్పండి, ఇంట ఉన్న దేవుడికి నమస్కారం చేయమని చెప్పండి, బామ్మకు నమస్కారం చేయమని చెప్పండి, తాతగారికి నమస్కారం చేయమని చెప్పండి. ఎవరైనా పుట్టినరోజు వస్తే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు తెలుస్తుంది అసలైన జీవితం. ఎంతమంది తప్పిదాలు చేస్తున్నామంటే ఈరోజు ఈ యొక్క పూజా టీవీ ద్వారా కొంత చెప్పడం ఇబ్బందికర అంశం అయినప్పటికీ కూడా, ఎందుకంటే నైవేద్య ప్రస్తావన వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి కదా, అక్కడ మనం ఏం చేస్తున్నాము పిల్లలకి పుట్టినరోజు వచ్చినప్పుడు రాత్రి 12 కాగానే కదా అవుతుంది కదా. నేను వాటికి దూరం గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నాను, నా ఇంట్లో నేను జరిగేదే ప్రవచన ద్వారా చెప్తా, నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒక్కడే నాటికి నాకు చేత కాదు. రాత్రి 12 గంటలకు రాగానే మనం ఏం చేస్తున్నామండి, నాకు గుర్తుపెట్టుకోండి, 11:59 అవుతుంటే, 12 గంటలకు అవుతుంటే ఎక్కడో ఆంగ్ల కాలమాన దిక్కుమాలినటువంటి ఒక సంస్కృతిని తెచ్చుకొని పిల్లవాడి జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నీవు భగవంతుడి వైపు అడుగులు వేయించవలసిన మనము ఆ పిల్లవాడిని దౌర్భాగ్య స్థితిలో ఉంచి అతని జీవితానికి అన్ని సహేతుకమైన మూలక కారణాలు మనమవుతున్నామండి. తల్లిదండ్రుల బాధ్యతే పిల్లలకు సంస్కారం చిన్నప్పటి నుంచి నేర్పడం. పిల్లలకు రావాలి, ఖచ్చితంగా రావాలి, వాడికి అలవాటు అవ్వాలి. మీరు చెయ్యకుండా వాడికి అలవాటు చేస్తుంటే ఒక్కనాటికి కుదరదు. ఇప్పుడు నా పిల్లవాడు ఉన్నాకోండి, నేను ఇంట్లో దేవతాత్యం చేస్తున్నాను చూశానుకోండి, 6 సంవత్సరాల పిల్లవాడు, వాడికి అలవాటు అవుతుంది, అరే మా నాన్న తర్వాత నేను దేవతార్చన చెయ్యాలి, నమస్కారం పెట్టుకోవాలి, ఒక అలవాటు అవుతుంది, మా నాన్న దేవతార్చన చేస్తే కానీ నాకు నైవేద్యం పెట్టడు, మా నాన్న పూజ చేస్తే కానీ నాకు ప్రసాదం పెట్టడు, ఒక అలవాటుని వాడికి చిన్నదని మీరు చేయాలి. మీరు మనం చేయడం మానేస్తున్నాం, మనం చేయడం మానేసి పిల్లల నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన ఇంట్లో లేనిది ఎక్కడి నుంచి వస్తుందండి, ఒక్కనాటికి రాదు కదా,
ఇది నా ఆవేదన. నాకు ఎవరిని అనాలన్నటువంటి వ్యక్తిగతంగా ఒక్కనాటికి నాకు ఎవరూ శత్రుత్వం ఉండదు. నాకు అందరూ మిత్రులు. ఎందుకంటే నేను అందరిలో అమ్మవారి స్వరూపం చూసేవాణ్ణి. అందరిలో పరమాత్మ ఉన్నాడు. నాకు ఒక వ్యక్తి ఉపయోగపడనంత మాత్రం చేత ఆ వ్యక్తిని కాదనడానికి నేనెవరిని, నేనేమని స్థిరంగా స్థిరగొట్టుకొని ఉన్నానా? ఒకనాడు నాకు బర్త్ కన్ఫర్మ్ అయిన రోజు వెళ్ళిపోరు కదా, ఎందుకు నాకు శత్రుత్వం? ఈ వాక్కు ఇచ్చినందుకు, 10 మందికి మంచి మాటలు చెప్పాలని ఒక జిజ్ఞాసం ఉండి పూజా టీవీ వారు నన్ను వ్యక్తిగతంగా సంప్రదించి ఒక పురాణంలో ఉన్న పరమ రహస్యాన్ని చెప్పమండి, అది చెప్పే ప్రయత్నమే తప్ప, అంతర్ధానంలో ఉన్న ఒక పరధామమైన ఒక గొప్ప వరమే తప్ప మరొకటి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రధాన ప్రత్యంశం ఏమిటి అంటే, మనం పిల్లలకి అలవాటు చేయడం మనకు రావాలి. అంటే ఎలా వస్తుంది? మనకు ఉంటే కదా. ఇప్పుడు నాకు ఒక 4-వీలర్ ఉందండి, నాకుంటే నా పిల్లలకు నేర్చుకోవాలని ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. నాకు 2-వీలర్ ఉంది, వాళ్ళకి వస్తుంది. మనం తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తే మన పిల్లలు అది చేస్తారు, ఒక్కనాటికి అందులో నో డౌట్, సందేహం లేదు. మీరు ప్రతి శుక్రవారం రోజున ఒక లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి నివేదన చేపిస్తే మీ ఇంట 16 సంవత్సరాల ఉన్నటువంటి ఆడపిల్ల కూడా శుక్రవారం రోజున మా అమ్మ కుంకుమార్చన చేస్తుంది, ఖచ్చితంగా నేను బొట్టు పెట్టుకొని వెళ్ళాలి అన్నటువంటి చిన్నతనం నుంచి 2వ సంవత్సరం నుంచి ఆ అమ్మాయికి అలవాటు చేస్తూ పుష్పాలు చేస్తుంటే 16వ సంవత్సరానికి వచ్చిన మీరు వద్దన్నా కూడా అమ్మవారి అర్చనకు తనకి తాను పూనుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టికి మనము పిల్లలకి అలవాటు చెయ్యటం మన దగ్గర ఉంది. అంటే ఎక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేస్తేనే పిల్లలకు అలవాటు అవుతుంది. అమ్మ వంట చేస్తే కదా పిల్లలకు అలవాటు అవుతుంది. అమ్మ వంట చేయకుండా హోటల్ నుంచి తెప్పించుకుంటే పిల్లలకు అదే అలవాటు అవుతుందా? ఒప్పుకుంటారు కదా, నేను చెప్పిన తప్పేం కాదు కదా. అంటే ఒక నాన్న ఇంట్లో పూజ చేస్తేనే కదా, అరే ఆదివారం వస్తే మా నాన్నగారు ఒక గంట సేపు ఎక్కువ పూజ చేస్తారు, లేదు ఆదివారం వస్తే మా నాన్నగారు ఒక గంట సేపు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతారు, ఆదివారం వస్తే మా నాన్నగారు లలితా సహస్రనామం చదువుతారు, సూర్య శతకం చదువుతారు, సూర్యుడికి నమస్కారం చేస్తారు. మా నాన్నగారితో పాటు ఉత్సాహంగా ఒక 12 సార్లు నేను ద్వాదశాది సూర్య నమస్కారం చేయాలి. ఇప్పుడు యోగా అంటున్నారు కదండి, మనకు అన్నీ ఇందులోనే ఉన్నాయండి. చెబుతాను, నమస్కారాలకు వచ్చే వరకు ప్రదక్షిణ నమస్కారాలు ఎలా చేయాలి, సాష్టాంగ నమస్కారాలు చేయడం వలన భగవంతుడికి ఎలాంటి పూజ ఉంటుందో, అసలు ఈ పూజలోనే ఒక మానవ జీవితాన్ని మనం నిర్దేశించే ప్రయత్నం పూజలోనే ఉంటుంది. కాబట్టి మనమేం చేస్తున్నామండి, మన పిల్లలకి రాత్రి 12 అయితే తల్లి దీపాలు వెలిగిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత ఆవేదన ఆర్తిత ఎన్ని కుటుంబాలు నేను చూస్తున్నాను అంటే, నాకు తెలిసినంత వరకు నేను చెప్పి ఆ కుటుంబాలని మార్చే ప్రయత్నం 100 శాతం నేను చేస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి ఆ 12 కాగానే వాడు ముఖం దోవుకోడు, ఒక స్నానం ఉండదు, వాడి చేత ఆ దీపాలు క్యాండిల్స్ వెలిగిస్తున్నాం. క్యాండిల్స్ ఎక్కడ వెలిగిస్తారో మనకు తెలుసు కదండి, అది మన సంస్కృతి కాదు. సరే, వర్తమానంలో వచ్చింది, మనం ఎందుకు కాదనకూడదు, వాటిని మనం కూడా స్వీకరిద్దాం. నేను తప్పు అని వాటి గురించి చెప్పట్లేదు, అక్కడ మనం తప్పిదం చేస్తున్నాం. రాత్రి 12 గంటలు కాగానే మనం ఏం చేస్తున్నామండి, బాగా గుర్తుపెట్టుకోండి, వెంటనే ఆ తల్లి తండ్రి ఆ స్నేహిత బంధువర్గం అంతా కూడా అక్కడ ఒక వాటి 16 సంవత్సరాలు 20 సంవత్సరాల 20 కేజీల కేకో, 8 సంవత్సరాల కేకో, 7 సంవత్సరాల కేకో అక్కడ పెడతారు. పెట్టి వాటి చుట్టూ క్యాలెండర్స్ పెడతారు. క్యాండిల్స్ పెట్టి ఏం చేస్తున్నాం మనం, తండ్రో తల్లో స్నేహితులో వెలిగిస్తారు. వీడేం చేస్తాడు, వెంటనే ఉఫ్ ఉఫ్ అని ఊపుతాడు, ఆర్పుతాడు కదా, సత్యమే కదా. మన దాంట్లో ఎప్పుడు ఆర్పుతామండి దీపాలు, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఆర్పారు, ఒక్క నిమిషం పక్కన పెడదాం ఆ విషయం. వెంటనే వాడి చేత కేక్ కట్ చేయిస్తారు. కట్ చేయించి ఆ కేకుని వాడి నోట్లో పెట్టి వాడి ముఖానికి రాసి వచ్చిన వాళ్ళంతా ఏ విధంగా గందరగోళం చెయ్యాలో ఆ విధంగా గందరగోళం చేసి పుట్టినరోజు ప్రారంభమైన తర్వాత 12 గంటల నుంచి ఈ యొక్క హంగామా అంతా పూర్తి అయ్యే వరకు ఎంత అవుతుందండి, ఒక 2:30, 3, 3:30 అప్పటికి స్నేహితులందరూ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, ఇచ్చిస్తారు. స్నానం లేదు, నిన్న సాయంత్రం వాడు ఎప్పుడు స్నానం చేశాడో ఏమో, ఎలా తగలడ్డాడో తెలియదు. వాడికి గిఫ్ట్లు ఇస్తారు, ఒక దీవెన ఉండదు, ఏముండదు, ఒక అక్షతలు ఉండదు, ఒక ఆశీర్వచనం ఉండదు, ఏమీ ఉండదు. ఆ కేక్ సంస్కృతి ముగుస్తుంది. వాడు 3 గంటలకో 4 గంటలకో అలసిపోయినవాడు పడుకుంటాడు కదా, వాడు ఎప్పుడు లేస్తాడండి, బారేడు పొద్దు ఎక్కాక లేస్తాడు.
కదా, లేస్తారు కదా. ఇంకా లేచిన తర్వాత ఆకలేస్తుంది, మమ్మీ అదేవే ఇదేవే అంటారు, తింటారు, ఇక నానా గందరగోళం. ఇది ఇప్పుడు జరుగుతున్న వర్తమానంలో ఒక్కసారి మీరు అందరు గుండె మీద చేసుకోండి, జరుగుతుందా లేదా కదా. భగవంతుడి దగ్గర మనం ఎక్కడు చేసాం, ఒకప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం అంతర్ధాయంగా మన జీవితాలు ఎందుకు అగమ్య గోచరంగా ముగుస్తున్నాయి అంటే, పురాణం మనల్ని మనం రక్షించుకోమని పురాణం 100కి 100% ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పింది. ఇదే దైవికంగా చేద్దాం, బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని దైవికంగా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం వర్తమానంలో జరుగుతున్నటువంటి అర్చనను చూసాం కదా, వర్తమానం జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియను చూసాం కదా. ఇప్పుడు చూద్దాం, వాణి తెల్లవారుజామున 4 గంటలకు లేపండి, హనుమ విభీషణ అనుకుంటూ వాళ్ళని లేపండి, లేదా శ్రీహరి శ్రీహరి అని లేపండి. లేపేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనం లేస్తున్నప్పుడు శ్రీహరి నామం చెబుతూ లేవాలి. దిక్కుమాలిన ఆందోళనతో లేవద్దు, అనారోగ్యకరమైనటువంటి సమూలకంగా మనము ఒక్కనాటికి లేవద్దు. లేచేటప్పుడు ఎలా లేవాలి, శ్రీహరి 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 అంటూ లేవాలి. లేచిన తర్వాత భగవంతుడి నామం చెప్పుకొని, కరాగ్రీవసదే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాత కర దర్శనం అంటూ ఆ చేతులని 3 సార్లు చూసుకోండి. వీలున్న వాళ్ళు చేతిలో శ్రీ రాసుకోండి, లక్ష్మీ శ్రీ రాసుకొని ఆ 2 చేతులు, ఎందుకంటే ఆ చేతులే కదండి చేతులారంగా శివుని పూజించా, నోరారంగా శివనామము పలకంగానే మనమే కదా మంత్రం చెప్తున్నాం. మన చేతులు పరమ పవిత్రమండి, ఎవడి చేతులు వాడికి పరమ పవిత్రము. వాడి చేతులకు అనుకుంటా చాముంది, నా చేతులు అష్టదరిద్రం, ఒక్కనాటికి తప్పు. ఈశ్వరార్చనకై పూనుకున్న నీవు నీవెందుకు దరిద్రుడు అవుతావు అంటే, భగవంతుడి యొక్క అర్చన నివేదన చెయ్యకపోతే కదా నీవు దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి నువ్వు రోజు అర్చన చేస్తున్నప్పుడు ఈ చేతుల్లో ఉన్నటువంటి మలమాలిన్యం, ఈ చేతుల్లో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమవుతుంది. పాపం చెయ్యడానికి ఒక్కనాటికి నువ్వు ముందుకు రావు, ఎందుకంటే నీలో ఒక పరమాత్మ ఉన్నాడు, ప్రతిదీ పరమాత్మకు నివేదన చేస్తున్నావు. ఒక కొత్త ఫలం రాగానే పరమాత్మకు నివేదన చేయాలంది, ఒక కొత్త వస్త్రం కట్టుకొని పసుపు పెట్టుకొని పరమేశ్వర అనుకుంటావు. మధ్యాహ్న కాలం కూడా పరమాత్మకు నివేదన చేయాలనుకున్నప్పుడు నీవు ఎక్కడ ఉన్నా కూడా ఆ బాక్స్ తీసుకున్నప్పుడు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుంటూ 2 మెతుకులు పక్కన పెట్టి తింటావు. నీవు ఎక్కడ చూడట్లేదు పరమాత్మ, అందుగలడు ఇందుగలడు అన్న సందేహం లేదు. ప్రతి ఎందు పరమాత్మ ఉండి తీరాడు. నీవు అలా గుర్తించగలిగిన రోజున పరమాత్మ సదా నీ వెంటే ఉంటాడు. నీవు అలా గుర్తించట్లేదు, ఎక్కడెక్కడో ఉన్నాడని వెతుకుతావు. నీవు చూసే ప్రతి కార్యాలయం ఎందు పరమాత్మ ఉన్నాడు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ఉన్నాడు. కాబట్టి మనం లేస్తున్నప్పుడు శ్రీహరి నామంతో లేవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. పడుకునేటప్పుడు శివనామంతో పడుకోవాలి, లేస్తున్నప్పుడు శ్రీహరినామంతో లేవాలి. శ్రీహరినామంతో లేచినప్పుడు లేచి మన కాలకృత్యాలు, మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాము, పుట్టినరోజు నుంచి మాట్లాడుతున్నాం. అన్నిటితో పాటు ఇవి కూడా మనం అన్వయం చేసుకోవాలి. మిగతా రోజులు మనం కాలకృత్యాలు నేర్చుకొని ఆ తర్వాత ఆ రోజు తైలాభ్యంగన స్నానం చేసుకొని శుభ్రంగా పెద్దలకు నమస్నానమైన తర్వాత కొత్త వస్త్రాలు కట్టుకొని భగవత్ మందిరంలో కూర్చొని భగవంతుడికి సంబంధించిన శ్లోకాలు ఖచ్చితంగా చదువుకోవాలి. వచ్చిన వాళ్ళు ఆయుష్య సూక్తం చదువుకోవాలి, లేదా ఒక పురోహితుని పిలిపించి ఆయుష్య సూక్త పారాయణం చేయించుకొని తీర్థం తీసుకోవాలి. లేదు ఆ ఒక్కరోజు మన పుట్టినరోజున పనికిరాని వాటికి కొన్ని 1000 కోట్ల రూపాయలు తగలేసే మనము ఒక పురోహితుని పిలిపించుకొని ఒక ఆయుష్య సూక్త పారాయణము, లేదా ఒక మృత్యుంజయ జపము, లేదా హోమము యజ్ఞము ఏమీ రాకపోయినా కూడా కనీసం భగవంతుడి ముందు కూర్చొని త్రయంబకం యజామహే సుగంధికం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత భగవాన్ సంవత్సరమంతా ఎలాంటి బంధనంలో చిక్కుకోకుండా, ఎలాంటి మృత్యుకూరల్లోకి వెళ్లకుండా, కామక్రోధ లోభ మోహ మదమాచార్య అరిషటి వర్గాలు నా పైన దాడి చేసి నా విశ్వాసాన్ని కోరిపోకుండా ప్రతినిత్యం నీకు నివేదన చేసేటువంటి నా ఆత్మ నివేదన చేసే ఒక సాక్షాత్కారాన్ని నాకు ప్రసాదించమని 70వ సంవత్సరం వచ్చినా ఇదే మనసులో ప్రార్థన ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పుట్టినరోజున మనం చేసే కార్యక్రమమే సంవత్సరమంతా మనకు ఉపయోగపడుతుంది కదా, పడుతుంది కదా, భగపట్టుకున్నారు కదా. కాబట్టి ఆ రోజు భగవంతుడికి అలా నివేదన చేసుకొని ఆ త్రయంబక మంత్రం జపం చేసుకొని విభూతి ధారణ కానీ గంధం కానీ కుంకుమ కానీ ధారణ చేసుకొని కొత్త వస్త్రాలు కానీ కట్టుకొని భగవంతుడికి తృప్తిగా నివేదన చేసుకోవాలి. ఇక్కడ మనం
ఈ యొక్క ప్రధానమైన అంశంలోకి వద్దాం. నైవేద్యానికి వచ్చేటప్పుడు ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా. గణపతికి బెల్లం పెట్టాలి, మిగతా దేవతలకి మనం ప్రతినిత్యం ఒక నైవేద్యాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పాలు, పంచదార, లేదా ఒక పండు, లేదా ఒక ఫలం, ఒక ఫలమన్నా పండు అన్న ఒకటి కదా, ఫలం పెట్టుకోవాలి. లేదు రోజు చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి. లేదు ఈశ్వర ఉపాసన సాధకులు కానీ లేదా నారాయణ ఉపాసన సాధకులు కానీ వీళ్ళు ఏం చేయాలి అంటే కొంచెం రోజు నిత్యం దేవదాచున్న వాళ్ళైతే కనుక ఆ బెల్లం కొంచెం వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని బెల్లం వేసి వాటిల్లో కొంచెం నీళ్లు వేసి పెసరపప్పు సర్వదా శ్రేయస్కరం కాబట్టి కొంచెం బెల్లం పానకం పెసరపప్పు రోజు నైవేద్యం పెట్టాలి. అలా లేని వాళ్ళు పంచదారనైనా నైవేద్యం పెట్టవచ్చు, అలా లేకపోతే బెల్లం కూడా నైవేద్యం పెట్టవచ్చు. కానీ పాయస పంచభక్ష షడశ్రోభేద భక్ష్య బోధ్య లేఖ్య చుష్క నారికేల సహిత మహానివేదనం అని వేదమంత్రం చెప్పింది. పండగలు వచ్చినప్పుడు వాస్తవానికైతే యథార్థానికైతే మనము ఎలా తింటున్నాము, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము. అందుకే అంటారు నిస్థులా నీలచికురా నిరుపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. మనము ఏమి వండుకుంటున్నామో భగవంతుడికి అది నివేదన చేసే ప్రయత్నం ఫస్ట్ మనకు అలవాటు కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా ఇంట్లో ఏది వండినా కూడా ఆ గిన్నె గిన్నె భగవంతుడికి నైవేద్యం చూపించాలి. ఆ ప్రసాదం మనం తీసుకుంటే మన బుద్ధులు వికసిస్తాయి కదా, ఆ ప్రసాదం మనం తీసుకుంటే అంతకు మించిన పరివర్తన మనలో ఏముంటుందండి. అంటే మీరు వండుకునేటువంటి పప్పు, కూర, చారు, మజ్జిగ, ఇతర తదితర పదార్థాలు భగవంతుడికి నివేదన చేయడం మనకు రావాలి. బెల్లమైన నైవేద్యం పెట్టవచ్చు. భగవంతుడు ఏ పదార్థం పెట్టాడు, మనము భగవంతుడికి మనం వండుకున్న పదార్థాలను నివేద్యం పెట్టడం మనకు అలవాటవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లవాడికి ఎలాంటి నైవేద్యం అలవాటు చేస్తామో భగవంతుడికి ఒక నైవేద్యాన్ని మనం రోజు అలవాటు చేయడం మనకు రావాలి. ఇక పండ్ల సీజన్ వచ్చినప్పుడు మామిడి పండ్లు, ఇతరత్ర సీతాఫలాలు ఇవి ఎలాగో నైవేద్యం పెడతాం. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనం వండుకున్న వంటని భగవంతుడికి నివేదన చేసి ఆ నైవేద్యానికి మనం భుజిస్తే కనుక భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఇంటిల్లి పాది ఉంటుంది. అంటే నైవేద్యం ఎంత కీలకమో చూస్తున్నాం కదా మన జీవితాన్ని. ఎందుకంటే ఏ మంత్రమైనా కూడా చివరిలో ఏం చెబుతుంది, ప్రచోదయాదు. అంటే బుద్ధిని ప్రచోదనం చేసేది నైవేద్యం. మనం ఏం తిన్నాము, ఏం చూస్తున్నాము, ఇవన్నీ కూడా లోపటికి వెళ్ళి మనకు జరిగేది కూడా బుద్ధి. కాబట్టి మనము రేపటి రోజు ఇంకా ఈ నైవేద్యం గురించి మరిన్ని విషయాలను, అసలు నైవేద్యం మానవ జీవితంలో ఎలాంటివి చూపిస్తుంది, అసలు ఏ నైవేద్యం ద్వారా భగవంతుని మనం చేరుకునే ప్రయత్నం చేస్తామో రేపటి రోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.